వ్యవసాయ అనుబంధ రంగాల్లో మీకు వినూత్న ఆలోచనలున్నాయా మీరు వ్యవసాయ వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకుంటున్నారా అయితే రైతులు రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే కాదు వ్యవసాయానికి సంబంధించిన కోర్సులు చేసిన వారైనా సరే మీరు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు శిక్షణ ఇచ్చి ప్రాజెక్టు పెట్టుకునేందుకు రుణ సదుపాయం కూడా కల్పిస్తోంది హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ ధోరణిలో వ్యవసాయం చేస్తే నష్టాలు తప్ప లాభాలను ఆర్జించలేం అందుకే మారుతున్న కాలానికి అనుగుణంగా సాగుకు సాంకేతికత జోడించాలి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను తీయాలి వచ్చిన దిగుబడులను సొంతంగా మార్కెట్ చేసుకుంటేనే అదనపు ఆదాయం వస్తోంది అయితే ఇందుకు వినూత్న ఆలోచనలు కావాలి అనుబంధ రంగాల్లో వినూత్న ఆలోచనలుండి పెట్టుబడి లేక సపోర్ట్ లేని రైతులు రైతు కుటుంబాల నుండి వచ్చిన వారు అలాగే వ్యవసాయ కోర్సులు చేసిన యువతను వ్యవసాయ వ్యాపారవేత్తలుగా మార్చేందుకు దోహదపడుతోంది హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ మరి ఆసక్తి కలిగిన యువత ఎక్కడ ఎప్పుడు ఎవరిని కలవాలో తెలియజేస్తున్నారు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ చంద్రశేఖర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇది పాపులర్లీ మేనేజ్ అంటారు ఇది హైదరాబాద్లో ఉంది అగ్రికల్చర్ మినిస్ట్రీ కింద ఒక అటోనమస్ ఆర్గనైజేషన్ ఒక థర్టీ త్రీ ఇయర్స్ నుంచి ఈ ఫార్మర్స్ వెల్ఫేర్ కోసము మనము వర్క్ చేస్తున్నాము ల్యాక్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ హార్టికల్చర్ ఆఫీసర్స్ అనిమల్ హస్బెండరీ ఫిషరీ ఆఫీసర్స్ అందరు ఉన్నారు వాళ్ళు ఈ టెక్నాలజీని రైతుల దగ్గర తీసుకోపోవాలా వాళ్ళు ఏలాగా తీసుకోకపోతే ఎఫెక్టివ్గా ఉంటుంది ఫార్మర్స్ అతను అడాప్షన్ చేసుకుంటారు ఇప్పుడు అడాప్షన్ చేసుకున్న తర్వాత ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ మంచిగా వస్తుంది తర్వాత మంచి ఇన్కమ్ వస్తుంది అల్టిమేట్లీ మన గవర్నమెంటు సైంటిస్టు ఉద్దేశం ఏమంటే ఫార్మర్స్ అగ్రికల్చర్ చేస్తూ ఉంటే వాళ్ళకి ప్రాఫిట్ ఉండాలంట ఈ ప్రాఫిట్ ఎక్కువ చేయడానికి ఎక్స్టెన్షన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ ఎక్స్టెన్షన్ గురించి ఇది ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ అది కాకుండా అన్ఎంప్లాయిడ్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఉంటే వాళ్ళకే ఒక టూ ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇచ్చి ఎంటైర్ కంట్రీలో నడుస్తుంది వాళ్ళు ఒక అగ్రి బిజినెస్ అది సీడ్ సెల్లింగ్ ఉండొచ్చు ఫర్టిలైజర్ సెల్లింగ్ ఉండొచ్చు ఫిష్ ఫింగర్ లింక్స్ ప్రొడక్షన్ ఉండొచ్చు ఆర్గానిక్ అగ్రికల్చర్ ఉండొచ్చు ఇట్లా వెరైటీస్ ఆఫ్ ఎంటర్ప్రైజింగ్ యాక్టివిటీస్ ఎట్లా స్టార్ట్ చేయాలా అది మనం చేస్తున్నాము అప్ టు ట్వంటీ ల్యాక్ రూపీస్ వరకు లోన్ ఉంటుంది వాళ్ళు బెనిఫిట్ యూజ్ చేసుకోవచ్చు అది కాకుండా ఇంకొకటి అగ్రి స్టార్టప్ ప్రోగ్రామ్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాము రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అంత దాని కింద ఇక్కడ అప్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఒక కొత్త ఐడియా ఉంటే ఆ కొత్త ఐడియా ఫార్మర్సీకి బెనిఫి బెనిఫిట్ అవుతుంది అంటే అది ప్రమోట్ చేయడానికి అప్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్ రూపీస్ మనము ట్రైనింగ్ సెలెక్షన్ తర్వాత ఇస్తున్నాము స్టార్టప్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచినే రావాలంట ఒక కంపల్షన్ ఏం లేదు ఫార్మర్ ఉండొచ్చు ఫార్మర్ సన్ డాటర్ ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ దగ్గర ఒక మంచి ఐడియా ఉంటే ఆ ఐడియా ప్రమోషన్కి అగ్రి స్టార్టప్ కింద అప్లై చేయొచ్చు ఇది ఒక టూ మంత్స్ వరకు ట్రైనింగ్ ఉంటుంది ఆ టూ మంత్స్లో ఈ ఐడియాన ఒక టెక్నాలజీ లాగా ఒక బిజినెస్ లాగా ఎట్లా కన్వర్ట్ చేయాలంత ఒక ట్రైనింగ్ ఇస్తాము మేనేజ్ వెబ్సైట్ చూడొచ్చు అన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చినాము అక్కడ ఆన్లైనే అప్లై చేయొచ్చు స్క్రూటినైజ్ చేసేసి షార్ట్ లిస్టెడ్ పీపుల్ని ఇక్కడ పిలిచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి వేరే సపోర్ట్ ఇస్తాము వినూత్న ఆలోచనలతో రైతుల జీవితాల్లో మార్పునకు దోహదపడుతున్న మేనేజ్ సంస్థ చదువుకున్న యువతను వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణించేందుకు కృషి చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం ఈ అవకాశాన్ని యువత వినియోగించుకుని వ్యాపారవేత్తలుగా ఎదుగుతారని ఆశిద్దాం